हेलो फ्रेंड्स, वेलकम टू सुदामास किचन। మనం ఈరోజు మన రెసిపీ వచ్చి మురుకులు చేసుకుంటామండి। అవే జంతికిలో అంటారు వాటిల్ని, మురుకుల్ని చక్కిలాలు అంటారు। ఇదో మినపగుండ్లు వచ్చి ఒక కప్పు తీసుకున్నాను। అందులో పుట్నాల పప్పు వచ్చి 2 టేబుల్ స్పూన్। ఇది దోరగా ఏగిన తర్వాత ఈ మురుకుల్ని అట్నే వేసేసి మిక్సీలో పొడి చేసుకుంటాను। పొడి చేసుకున్న తర్వాత చూపిస్తా మీకు నేను। మినపగుండ్లు పుట్నాల పప్పు ఏగించుకున్నాను కదా, అది జల్లించుకుంటాను। ఇప్పుడు జల్లించుకున్నారంటే మురుకు బాగుంటదండి। ఒక కప్పు మినపప్పు ఒక కప్పు అంటే 4 కప్పులు రైస్ పౌడర్ ఇట్లే పడేసేస్తానండి। ఇప్పుడు రైస్ ఫ్లవర్ జల్లించుకుంటాను। 4 కప్పులు రైస్ పౌడర్, ఇది వచ్చి నేను కొనిందేను, కొట్టింది కాదు। మీరు ఇంట్లో కూడా రైస్ నానబెట్టి పౌడర్ చేసుకోవచ్చు। నేను షాప్ లో కొన్నదేని సూపర్ మార్కెట్ లో। ఇదో 2 4 కప్పులు పిండి జల్లిచి పెట్టుకున్నాను। ఇందులో ఇంగువ, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా నల్ల నువ్వులు, టేబుల్ స్పూన్ నూనె కాసి పోస్తున్నాను। మురుకులు బాగా టేస్టీగా వస్తాయి మధుర వేడి నూనె పోసుకున్నారంటే। ఇది వేడి నూనె, మధుర మొత్తం కలుపుకోండి ఫస్ట్, తర్వాత వాటర్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసి పిండి పిసుక్కోండి। నూనె ఆయిల్ వేసిన తర్వాత ఈ మాదిరి బాగా పిసుక్కోవాలి। ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి ఒకేసారి నీళ్ళు పోయిద్దండి। కొంచెంగా యాడ్ చేసుకొని బాగా జంతికల పిండిని కరెక్ట్గా పిసుక్కోండి। చూడండి ఎలా ఉందో, ఈ మాదిరి ఉండాల పిండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండిందంటే మీకు మురుకు బాగొస్తుంది। ఇప్పుడు మురుకు తిప్పి చూపిస్తాను। లేట్ అయిపోయింది, ఇది జంతికల కొళాయి, దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకున్నారంటే నూనెలో ఒకటోటిగా తిప్పుకొని వేసుకున్నారంటే మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వేసుకోవచ్చు। తెల్లగా ఎత్తి పెట్టిన ఒకసారి చూడండి, మళ్ళీ ఇంకో టైం వేస్తాను, ఇది వేసి ఎర్రగా వేసేస్తాను కాలిన తర్వాత। ఒకసారి ఎత్తినాను కదా, రెండోసారి వేస్తున్నాను చూడండి। ఇప్పుడు తెల్లగా ఒకసారి ఎత్తేసినాను, అంటే గబాన కాలుతాయి ఈ మాదిరి వేసినామంటే చూడండి।
కలర్ వచ్చినప్పుడు తీసేసియాల అన్ని ఈ మాదిర కాల్చి తీసుకోవాలా చూడండి జంతికలు ఎంత బాగా క్రిస్పీగా ఎంత బాగా ఎమ్మి ఎమ్మిగా రెడీ అయినాయో మీ ఇంట్లో మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ